పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష పర్యటనలో భాగంగా ఇన్నేల 11న పవిత్ర పుణ్యక్షేత్రమైన పిఠాపురానికి విచ్చేయనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు బాదం మాధవరావు, ఇంద్రగాంటి గోపాలకృష్ణ శర్మ, యనమండ్ర సూర్యనారాయణ తెలిపారు. ఈ విషయమై పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి ఆలయం వద్ద గల అభ్యుదయ ఫౌండేషన్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయేంద్ర సరస్వతి స్వామి పర్యటన వివరాలను వెల్లడిస్తూ, విజయేంద్ర సరస్వతి స్వామి ఈ నెల 11 నుంచి 16 వరకు 5 రోజుల పాటు పిఠాపురం పట్టణంలో మహాత్రపుర సుందరి చంద్రమౌళీశ్వర అర్చనలో ఉంటారని, భక్తులు ప్రముఖులు పీఠాధిపతికి ఘనంగా ఆహ్వానం పలికి దర్శించి తరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ తదితరులు పాల్గొన్నారు. చాతుర్మాస్య దీక్ష సందర్భంగా నేను స్వామివారిని కాకినాడలో కలిసి అభ్యుదయ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారు చాలా సంతోషించి పిఠాపురం కూడా నేను రావాలని చూస్తున్నానని చెప్పారు. అది ఇవాళ ఫలించి స్వామివారు స్వయంగా ఒకరోజు వస్తానుంటున్నా అనేది 4-5 రోజులు ఇక్కడ తర్వాత ఈ గృహంలో నివాసం ఉండడానికి కూడా వారు అంగీకరించినందుకు వారికి నేను ఎంతో ప్రశ్నిస్తున్నాను. ఈ పిఠాపురం ఎంతో గర్వించదగిన విషయం. అలాంటి స్వామి మన ఊరు రావడం మనందరికీ ఒక దర్శన భాగ్యం కలగజేయడం, ఆ కంచి కామాక్షి అమ్మవారి పూజల్లో పాల్గొనడానికి మనందరికీ ఒక అవకాశం కల్పించడం అనేది చాలా విశేషం. ఇదే మొట్టమొదటిసారిగా 5 రోజులు పిఠాపురంలో ఏం చేసి ఉండడం అన్నది, అమ్మవారు ఏం చేసి ఉండడం అన్నది చాలా మనందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అవకాశం రాదు. ఈ పూజా కార్యక్రమాలు కనకాపురేశ్వరి దేవాలయంలో జరుగుతాయి, కానీ స్వామివారు మాత్రం ఇక్కడ 5 రోజులు ఉంటారు. అక్కడ పూజా కార్యక్రమంలో ప్రతి వారం పాల్గొనడానికి వీలుగా కంచిపీఠం గారు చాలా తక్కువతో భిక్షావందనం అనేది పెట్టారు. తర్వాత ఇంకేదో పాఠ పూజ పిఠాపురం యొక్క చుట్టుపక్కల ప్రదేశాలు మీరందరూ సూత్రధారులు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కంచికామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి గారు 11వ తారీఖు రాత్రి నుంచి 16వ తారీఖు రాత్రి దాకా మనల్ని అందరినీ అనుగ్రహించడానికి పిఠాపురం విచ్చేస్తూ ఉన్నారు. వారి ఘనంగా ఆహ్వానించి 5 రోజుల పాటు ఇక్కడ మనం అందరం ఉండి వైదికంగా వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ గురువుగారి అనుగ్రహం పొందుతూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ పీఠం తరఫున చేసే కార్యక్రమాల్లో మనవంతు సహకారం చేస్తూ సేవా కార్యక్రమం చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేలాగా స్వామివారు వస్తున్నారు కనుక ఇవన్నీ అందరి సహకారంతో జరగాలి. భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ 5 రోజుల పాటు స్వామివారిని దర్శించి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి మహాత్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర అర్చన చూసి త్రికాలాల్లో జరిగే అర్చనలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని అనుగ్రహ భాషణాన్ని విని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శుభం భూయా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.